గారి వైపే నిలబడుతూ ఉన్నారు చాలా స్పష్టంగా ఎందుకంటే ఇప్పటిదాకా మహిళలకు సంబంధించి ఇంతదాకా ఆలోచించాలనేటటువంటి ఒక స్పృహ కూడా ఇంతకు ముందు పని చేసినటువంటి ముఖ్యమంత్రులకి లేదు మహిళలు అర్ధభాగము అర్ధనారీశ్వరుడని శివుణ్ణి పొగుడుతాం కానీ అర్ధభాగం మహిళలకు ఇవ్వడానికి మనసు ఇప్పటిదాకా ముఖ్యమంత్రులకి రాలేదు ప్రతి విషయంలో కూడా 50% షేర్ అనేటటువంటిది వాళ్ళకి ఒక రైట్ రాయల్ గా ఒక హక్కుగా రాజ్యాంగం కల్పించినట్లుగా ఆంధ్రప్రదేశ్ లో కల్పించడం అనేటటువంటిది ఒక చరిత్ర ఈ చరిత్రను రాసినందుకు మహిళల పట్ల మనసా వాచా కర్మణ వాళ్ళ పట్ల అంకిత భావంతో నిలబడినందుకు కృతజ్ఞతగా ఈ రోజు మహిళలు ఉన్నారు ఇప్పటిదాకా మహిళలకు సంబంధించి ఎవరేం చేసినా కూడా కంటి తుడుపుగా మాత్రమే ఏమో వాళ్ళకు కూడా కొన్ని ఇవ్వాలి కాబట్టి అని చెప్పి ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ఇచ్చిందే తప్ప మహిళలకు సంబంధించినటువంటి ఒక హక్కుగా గుర్తించడం అనేటటువంటిది ఇంతవరకు చేయలేదు చేయకపోవడానికి చంద్రబాబుకు సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయనకున్నటువంటి పురుషాధిక్య అభిప్రాయాలే ఈ రోజున మహిళలకు సంబంధించి అంత పెద్ద మనసుని ఇవ్వలేకపోయాయి చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకోవడం తప్ప ఎన్టీ రామారావు మహిళలకు చేశాడని ఇప్పటికీ పార్టీకి చెప్పుకోవడం తప్ప ఇవాళ చంద్రబాబుకి మహిళల గురించి నేను ఇది చేశాను అని చెప్పుకునేటటువంటి ధైర్యం కానీ ఆ చరిత్ర కానీ ఆయన దగ్గర లేదు కాబట్టి ఈరోజు మహిళల గురించి మాట్లాడేటటువంటి అర్హత తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదు మహిళల గురించి ఇవాళ ఓపెన్గా ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్పాల్సినటువంటి ఒక సిచ్యువేషన్ కనబడుతోంది ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి ఈరోజు దేశాన్ని అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి ఆంధ్రప్రదేశ్ ఆలోచించినట్లుగా ఇక్కడ ముఖ్యమంత్రి ఆలోచించినట్లుగా ఇప్పటిదాకా ఈ దేశం మహిళల గురించి ఎందుకు ఆలోచించలేదు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది